అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యమని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునేరి మురళి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఓటరు చైతన్య యాత్రలో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునేరి మురళి, అన్ని పార్టీల మేధావులు, ప్రజా సంఘాల నేతలు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఇళ్లను పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన ఇళ్లను భారాస ప్రభుత్వం పూర్తి చేయకుండా గాలి కుదిలేసిందని విమర్శించారు. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడించాలని ప్రజలకు చెప్పుకుంటూ, ఎందుకు ఓడించాలనో కారణాలు చెప్పుకుంటూ బయలుదేరిన మేము. దాంట్లో భాగంగా హుజూర్నగర్ లో ఇక్కడ ప్రజలు, పేద ప్రజలు ఒక విషయం మాకు చెప్పడం మూలాన మేము ఇక్కడ హుజూర్నగర్ అవుట్స్కర్ట్స్ లో ఇక్కడ 2012లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కట్టించినటువంటి ఈ మోడల్ కాలనీ ఏదైతే ఉందో ఇక్కడ 2162 పేద వాళ్ళకి సంబంధించిన ఇండ్లు మొదలుపెట్టి 80-90% పూర్తి చేసిండ్రు. ఇప్పుడు నాయకాలు ఉన్నట్టు ఒక మోడల్ ఇల్లు అనమాట ఇది. సో దీన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 136 ఎకరాలలో ఇదంతా బిల్డ్ చేశారు. బట్ ఈ కొత్త గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014లో దీన్ని మూసేసింది, ఈ ప్రాజెక్టు మూసేసిండ్రు. ఎందుకు మూసేసిండ్రు అంటే కాంగ్రెస్ కు బెనిఫిట్ అయిందట. అంటే పేదలకు బెనిఫిట్ అయ్యదని కాదు, కాంగ్రెస్ కు బెనిఫిట్ అయ్యదనే ఒక పిచ్చి దుర్మార్గ పాలసంతో పేదలకు నష్టం జరిగింది ఇక్కడ.